హాయ్ మామా, హలో మామా. ఈరోజైతే నేను సింగిల్ కొడుకుతో చేప పట్టాను, చూడొచ్చు మీరు. నమస్తే దోస్తులు, అన్నలు తమ్ముళ్ళు. ఈరోజైతే సింగిల్ కొడుకుతో చేప పట్టాను. ఇగో చేపలు ఇలా ప్రాణంతం ఉండేందుకు జాలీలో వేసుకోవాలి దోస్తులు. ఇగో ఎలా హుషారుగా ఉన్నాయో చూడండి, చేపలు పట్టా పట్టా దొంకుతున్నాయి దోస్తులు. అలా కథం అలా చాలా నెమ్మదిగా ఇంటికి వెళ్ళడానికి మంచిగా ఉంటుంది పానంతో. ఆగా ఈ విధంగా కొట్టచ్చు దోస్తులు. నమస్తే అన్నలు తమ్ములు, సలావాలకం దోస్తో. ఈరోజు అయితే నేను సింగిల్ హుక్తో ఆడబోతున్నాను, చూడొచ్చు. చిన్న హుక్కు 6-8 నెంబర్ హుక్కు పిండి ముత్తాత ముంగడ పెట్టాలి దోస్తులు, చూడొచ్చు. ఎట్లా పెట్టాలో ముత్తాత కొంచెం ఆనియాలే, కొంచెం అంత ఆనియాలే దోస్తులు. రాడొచ్చేసి 8 ఫీట్ రాడు దోస్తులు. ఇగో మన బెండ్ అనేది కిందికి మీద వేసుకోవచ్చు, అడ్జస్ట్ బెండు, అది పెద్ద నెమలి బెండు. బ్యాట్ కాస్టింగ్ రాడు దోస్తులు, మనకు ఎంత అంత ముంగడు కనుకోవచ్చు, వెనుక కనుకోవచ్చు. ఇగో వీటి చాలా ఈజీ ఫిషింగ్ చేయొచ్చు దోస్తులు, చూడొచ్చు. గాలం వేలా కొట్టేసిన దోస్తులు, చూడొచ్చు. ఏం లేదన్న, గా బెండు కిందికి మీదికి రెండు మూసలా కొట్టిందా, ఖచ్చితంగా డైరెక్ట్ చేయి మన గాలం టక్కని పైకి లేవటాలి, దాని మూతికి ఇక్కింది చూడొచ్చు. ఎలా ఎక్కిందో చూడండి, ఎంత బాగా ఎక్కిందో. మూతి గాలం చిక్కితే మొత్తానికే పోదు అన్నలు. మంచి 1.5 కిలో సైజు ఉంటుంది రవ్వు. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి దోస్తులు, ఫిష్ హంటర్ ఛానల్ని ఆదరించండి. అలాగే ముందు ఎలా కట్టాలి, సింగిల్ బెండ్ ఎలా కట్టుకోవాలి, త్రిబుల్ హుక్ ఎలా ఆడాలి అనేది ముందు మంచి వీడియోలు చేస్తా ఫ్రెండ్స్, చూడండి, చూసి ఆనందించండి. అలాగే చేపలు కూడా మీరు కూడా పట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఎలా బ్లడ్ గారితో చూడండి ఫ్రెండ్స్. మూతి మీద అందుకుంటే బయటపడ్డదన్న చేప, గాలం అట్నే ఉంది, స్టాండర్డ్ ఇక్కిందన్న చూడండి. సింగిల్ హుక్ మజాక డమాకా, సింగిల్ హుక్ భయ్యా, సింగిల్ హుక్ ఎక్బార్ దిగితే అది యాక్చువల్లీ కష్టం. త్రిబుల్ హుక్ అన్న మిస్ అయితే కానీ సింగిల్ హుక్ మాత్రం మిస్ కాదు దోస్తులు, చూడొచ్చు. కేజీ పైన ఉంటుంది దోస్తులు. ఆల్రెడీ 2-3 చేపలు కొట్టేసిన, లోపల పెట్టేసిన, చికెన్లో వేయాలి, లోపల వేయాలి. చేపలు బాగా పోయేటప్పుడల్లా మంచిగా బతికే ఉంటాయి, ఇంటికి వరకు గట్టిగా ఉంటుంది ముక్క. వాంటే 100 రూపాయలకు 150 రూపాయల చికెన్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొట్టాలి. మీకు బాగా ఇబ్బంది అనిపిస్తే ఇట్లా ఎవరైనా అనుకుంటారు కదా ఫ్రెండ్స్, ఎవరు చూడొద్దు మనము ఇట్లా బయట కొట్టేటప్పుడు అంటే. ఇక ఈ రాడ్ వచ్చేసి పైన రాడు 8 ఫీట్ రాడు, ఇట్లా మలుచుకుంటే మా అంటే ఫిట్టే ఉంటుంది. ఇలాంటి రాడు ఉపయోగించండి, ఎవరైనా ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు కాదు, పెద్ద పాంప్లెట్ ఫ్రెండ్. ఏ విధంగా వచ్చి చూడొచ్చు, పెద్ద పాంప్లెట్ 1/2 కేజీ పైన ఉంటుంది దోస్తులు. దాన్ని మూతి వలగా కొట్టినా, అది నా మావాడు అది పట్టుకుంటుండే, వానికి ఆగుతలేదు. మళ్ళీ జాలి, ఎందుకంటే ఈ జాలి లేసినా అనుకో స్వచ్ఛంగా బతికి ఉంటుంది. ఇంటికి పోయి మంచిగా కమ్మగా అటు ఇటు నూరుకొని పెంచి మీద వేసుకుంటే అన్నాలు ఏమన్నా ఉంటుందా రైట్. చూడొచ్చు దోస్తులు, ఈ విధంగా మెల్లగా తీసుకోండి. ఇక ఆగమానం చేస్తే కాటేస్తుంది. అబ్బా రే బిడ్డ, అంటనే ఉన్న నాకు కాటేసింది దోస్తులు. ఓ మై గాడ్, బ్లడ్ వెళ్తుంది చూస్తుండో, చేతికి ఇచ్చింది కాటు, పాన్ కాట్లకి ఇచ్చింది ఘోరమైన షాటు. కొట్టిందిరా దెబ్బ, రా అన్న రామచంద్ర దోస్తం, మీకు దాల్దియాయే కాంట, టెన్షన్ అయ్యే చేపలు పడతా ఉంటే ఇలాంటి కాంటలు ఎన్నికి వచ్చినా ఏమనిపించే దోస్తులు. మన మైండ్ అంతా ఫ్రెండ్స్ ఈ విధంగా ముంగడ 2 కట్టలు పెట్టుకున్నాయి, ఎందుకంటే నీళ్ళల్లో రాడు పెడితే రాడు ఖరాబ్ అయితే దోస్తులు. ముంగడ ఇట్లా బాణమాస వంటి కట్టలు ఉంటాయి చూసినావు, పంక కట్టలు అటోటి ఇటోటి ఫిట్కు దూరం పెట్టుకోండి ఫ్రెండ్స్ కింద. దాని మీద మన రాడు పెట్టండి, అది ఎప్పుడైతే 2-3 సార్లు పటపట కొట్టిందో పటక్కని పైకి గుంజేయండి చేప అచ్చడు ఖాయం ఫ్రెండ్స్. మన ఇంకే మరిన్ని వీడియో కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా వేసుకోవాలి. ఎప్పుడైతే మన బెండ్ కొట్టిందో 2-3 సార్లు లడక్కని రవ్వు అయితే కంటిన్యూగా 2-3 సార్లు కట్టకట కిందికి మీద కొడుతుంది ఫ్రెండ్స్. మీరు టక్కని లావట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు అయితే షికారు అయితే ముగిస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయినట్టు అవుతుంది. ఒక గంట మనం ఎక్కువ ఏం చేయము, ఓన్లీ 1-2 గంటల షికారు, అంతకంటే ఎక్కువ ఏమి, ఎందుకంటే మనం పని చేసుకోవాలి కాబట్టి. ఇంతటితో షికారు ముగిస్తున్నా దోస్తులు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయగలరు, అలాగే మీకు సమాధానం ఇవ్వడానికి చెప్పడానికి ఎప్పుడైనా రెడీ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే ఇక ముగిద్దాం.